సో ఫ్రెండ్స్, మీకు మనీ ఎర్నింగ్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద అనేది రెండు లింక్స్ అయితే ఇచ్చాను. ఒకటి చూసినట్టయితే అప్ స్టాక్ అనమాట, దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు పర్ రెఫర్కి మీకు 600 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా అయితే ఇస్తున్నారు. ఇది మనకు చాలా అంటే చాలా జెన్యున్ అప్లికేషన్ ఫ్రెండ్స్. నాకు వచ్చిన ప్రూఫ్ కూడా మీకైతే డీటెయిల్స్తో ఈ యొక్క స్నాప్షాట్తో అయితే చూపిస్తాను. అండ్ దీంట్లో మీరు ఒక్క రెఫర్ చేసినా మీకు డైరెక్ట్గా 600 రూపీస్ అనేవి మీకు 2-3 డేస్లోనే, 2-3 డేస్ కూడా కాదు, నాకు 1 డేలోనే ఈ యొక్క బ్యాంక్లో అయితే పడినాయనమాట. ఇక్కడ చూస్తే మీకు ప్రూఫ్ అనేది అర్థమయ్యే ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఏమంటే డెఫినెట్గా మీకు ఆధార్ కార్డ్ కావాలి, తర్వాత పాన్ కార్డ్ కావాలి, అండ్ ఫైనల్గా చూసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను కింద ఇచ్చిన లింక్ ప్రకారం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీరు ఒకరిద్దరికి రెఫర్ చేసినా మీకు 1200 రూపీస్ వస్తుంది, కాబట్టి ఇది మనకు చాలా జెన్యున్ అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు కొంచెం పేషెన్స్ మాత్రం ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు పోకో ఎక్స్ సిరీస్ నుంచి పోకో X3 అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసి మేజర్గా ఈ యొక్క పోకో X2 ఏదైతే ఉందో దాని యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క పోకో X2కి తర్వాత పోకో X3కి మేజర్ డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత పోకో X2కి పోకో X3కి పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏమున్నాయి, తర్వాత ఇది తీసుకోవడం మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా, లేకపోతే పోకో X2నే బెటర్ అనేది ఈ వీడియోలో అయితే మనం దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ వేస్తే ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకు డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ పోకో X2కి తర్వాత పోకో X3కి కంపేర్ చేసుకున్నట్టయితే మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మనకు రౌండ్ ఏదైతే కెమెరా మోడల్ ఉందో ఇది మనకు కొంచెం లిటిల్ బిట్ మాత్రమే చేంజ్ చేశారు, తర్వాత రిమైనింగ్ అంతా మనకు సేమ్గానే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ముందుగా ఈ యొక్క పోకో X3 దీనికి ఇచ్చిన డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి లోటు పాట్లు లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది, అది కూడా మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు చిన్న తీని యొక్క పంచోల్ కెమెరా అయితే ఉంటుంది, దాంట్లో కూడా మనకు ఈ యొక్క 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. తర్వాత మనకు సైడ్ మోటార్ ద్వారా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట దీని యొక్క డిస్ప్లేకి. ఇది లుక్ ప్రకారం చూసినట్టయితే దీని యొక్క డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ముందుగా చూసినట్టయితే దీని యొక్క థిక్నెస్, దీని యొక్క మొబైల్ వెయిట్, అండ్ ఫైనల్గా చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, ఇవైతే మనం మేజర్గా అయితే తెలుసుకోవాలి. ముందుగా ఈ యొక్క పోకో X3 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 10.8 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో చూడడానికి మాత్రం మనకు చాలా అంటే చాలా ఎక్స్ట్రా మనకు ఈ యొక్క మందం అనేది ఉంటుంది కదా, చాలా మందంగా అయితే ఉంటుంది అనమాట. సో స్లిమ్ మొబైల్స్ ఎవరైనా కోరుకునే వ్యక్తులు అయితే ఈ యొక్క మొబైల్ అనేది అంతగా అయితే మనకు ఎక్కడ సూట్ అయితే కాదు. తర్వాత దీని యొక్క మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నా, ఇది కూడా మనకు చాలా ఓవర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు 225 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో చూడడానికి మనకు మొబైల్ వెయిట్ అట్ ది సేమ్ టైం మొబైల్ థిక్నెస్ మనకు చాలా ఎక్స్ట్రా లార్జ్గా అయితే ఇచ్చారనమాట. మరి ఈ రెండు విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది అనమాట. పోకో X2నే మనకు గ్లాస్ బాడీతో వచ్చినప్పుడు పోకో X3 అనేది ఇంకా మనకు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, కానీ వీళ్ళు వచ్చేసి డౌన్ గ్రేడ్ చేసి ఈ యొక్క ప్లాస్టిక్ బాడీతో అయితే ఇచ్చారు. నేనైతే ఇక్కడ మనకు గ్లాస్ పరంగా చూసినట్టయితే చిన్న డిసప్పాయింట్మెంట్గా అయితే ఫీల్ అయ్యాను అనమాట. సో హవెవర్, ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క పోకో X3 దీనికి ఇచ్చిన డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.67 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో మనకు పోకో X2 లాగానే ఇది కూడా మనకు చాలా పెద్ద డిస్ప్లేతో అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా పెద్ద డిస్ప్లే కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అనేది మీకు చాలా సక్సెస్ అయితే ఇస్తుంది. తర్వాత మనకు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. మనకు పోకో X2 కూడా 120 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు, దీనికి కూడా మనకు 120 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో స్మూత్నెస్ పరంగా చూసుకుంటే మనకు డెఫినెట్గా ఈ యొక్క పోకో X3 అనేది మనకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. తర్వాత మనకు ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్టయితే 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క డిస్ప్లే ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 దీని యొక్క డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇంచుమించు మీరు ఈ యొక్క మర్చిపోయి 1 లేదా 2 సార్లు కింద పడేసుకునే ఈ యొక్క గ్లాస్ అనేది మనకు మంచి ప్రొటెక్టివ్ గ్లాస్ ఇచ్చారు, కాబట్టి మీకు ఎక్కడ పగిలే ప్రసక్తి అయితే ఉండదు అనమాట. తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మోడల్ ద్వారా దీని యొక్క
ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. మనకు ట్రెండ్ ప్రకారం చూసినట్టయితే సైడ్ మౌంటెడ్ ద్వారా ఇచ్చిన ఫింగర్ ప్రింటే మనకు చాలా హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం డైలీ ప్రతిరోజు ఈ యొక్క పవర్ బటన్ పైన మన యొక్క ఫింగర్ అనేది పెడుతూనే ఉంటాం. మరి అలాంటి సిచ్యువేషన్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అక్కడే ఇవ్వడం ద్వారా మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు హెచ్డిఆర్ 10 ఈ యొక్క సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది చూసినట్టయితే మరింత బ్రైట్నెస్గా ఉండడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు డిస్ప్లే మాత్రం చాలా ఆసమ్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డిస్ప్లేలో మీకు చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా అస్సలు లేదని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ యొక్క పోకో X3 బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ ఈ యొక్క కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి నేను లైన్గా అయితే చెప్పాను. 64 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 13 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం, అండ్ ఫైనల్ 2MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అన్నమాట. ఈ రకంగా అయితే యొక్క కెమెరాస్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ యొక్క 64 MP మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు F1.9 అపాచర్తో అయితే ఉంటుంది. అంతేకాక ఈ యొక్క 64 MP కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సోనీ IMX682 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో సోనీ అనేది మనకు బ్రాండ్. సో డెఫినెట్గా ఈ యొక్క కెమెరా పరంగా మాత్రం ఈ యొక్క మొబైల్ అనేది మీకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి మీరు ఈవెన్ రన్ చేసుకుంటూ ఈ యొక్క వీడియో తీసినా మీకు అవుట్పుట్ అనేది ఎటువంటి షేకినెస్ లేకుండా చాలా స్మూత్ అవుట్పుట్ రావడానికి ఈ యొక్క EIS సపోర్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే ముందుగా మనకు కనిపించేది ఈ యొక్క చిన్న నాచ్, ఈ యొక్క చిన్న పంచోల్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క చిన్న పంచోల్లో మనకు 20 MP ద్వారా వచ్చిన ఈ యొక్క కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు F2.0 అపాచర్తో అయితే ఉంటుంది. దీంతో మీరు అప్ టు 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇక టిక్ టాక్ వీడియోస్ కానివ్వండి, తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానివ్వండి, ఇలా చేసే వాళ్ళకు మాత్రం ఈ యొక్క ఫ్రంట్ 20 MP కెమెరా అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతూ అవుతుంది. మీకు మంచి క్వాలిటీతో మంచి రెజల్యూషన్తో చాలా మంచి వీడియో అవుట్పుట్ అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా చూసుకుంటే మనకు పోకో X2కి పోకో X3కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మనకు ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. ఇంకా దీంట్లో అయితే మనకు తగ్గించారనే చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్లో చూసినట్టయితే మనకు అడ్వాంటేజ్ ఈ యొక్క పోకో X3 చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు పోకో X2నే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పోకో X2లో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి డ్యువల్ పంచోల్ కెమెరాతో అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు 20+2 అనమాట. ఇక్కడ పోకో X3లో చూసినట్టయితే కేవలం మనకు సింగిల్ పంచోల్ కెమెరాలో ఈ యొక్క 20 MP కెమెరా ఇచ్చారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది అనమాట. ఈ యొక్క పోకో X2లో వచ్చేసి మనకు 8 MP ద్వారా వచ్చిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తే ఈ యొక్క పోకో X3లో మనకు 13 MP ద్వారా వచ్చిన ఈ యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్లో మాత్రం డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే మీరు చూస్తారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మీరు పోకో X2 కానివ్వండి, తర్వాత పోకో X3 కానివ్వండి, మీకు వీడియో పర్ఫార్మెన్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క ఇమేజెస్ కానివ్వండి, తర్వాత సెల్ఫీస్ దిగే వాళ్ళు కానివ్వండి, సో ప్రతి సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ అనేది మీకు ఆసమ్గానే ఉంటుంది. ఇక్కడ కెమెరా విషయంలో మీకు ఎటువంటి మాట్లాడే ప్రసక్తి అయితే లేదనమాట. కెమెరా మీకు 100కి 100% చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మనం పోకో X2తో కంపేర్ చేసి చూసినట్టయితే పెద్ద మనకు నెక్స్ట్ లెవెల్ ప్రాసెసర్ ఏమీ కాదు. సో పోకో X2 ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో సో అంతే పర్ఫార్మెన్స్ ఈ యొక్క పోకో X3 అనేది ఇస్తుందనమాట. పోకో X2 చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఇస్తే ఈ యొక్క పోకో X3లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 732G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో మనకు ఒక 2 స్కోర్ ఎక్కువ ఉండడం ద్వారా ఇక్కడ మనకు పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది అస్సలు పెరిగిపోదు. సో అరౌండ్ ఒక 5% వరకు పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, కానీ మరీ మీకు 90% 100% అనేది అక్కడ మీరు గమనించలేరు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఉంటుంది, తర్వాత MIUI 12 లేటెస్ట్ UI ఉంటుంది, తర్వాత చూసుకున్నట్టయితే మనకు అడ్రినో 618 GPU అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు గేమింగ్ కోసం మాత్రం ఈ యొక్క పోకో X2 కానివ్వండి, X3 కానివ్వండి, మీకు అద్దరిపోయే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు పబ్జీ ఆడుకోండి, ఫ్రీ ఫైర్ ఆడుకోండి, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఏ వాడినా సరే మీకు చాలా అల్ట్రా స్మూత్గా ఈ యొక్క మొబైల్ అయితే ప్లే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీనికి ఇచ్చిన ర్యామ్, దీనికి ఇచ్చిన ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఈ యొక్క పోకో X3లో యాక్చువల్గా మనకు 3 వేరియంట్స్ అయితే వస్తుందనమాట. దీంట్లో వచ్చేసి మనకు 6GB+64GB, లేకపోతే 6GB+128GB, లేకపోతే హై ఎండ్ వేరియంట్ 8GB+128GB వేరియంట్స్ వరకు అయితే తీసుకొచ్చారు. దీంట్లో మనకు సపరేట్గా ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదనమాట. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది కాబట్టి మీరు 2 ఈ యొక్క చిన్న నానో సిమ్స్ వేసుకోవాలని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు డెఫినెట్గా మేజర్ అప్గ్రేడ్ అయితే అవుతుంది ఓవర్ టు కంపేర్ చేస్తే మనం ఈ యొక్క పోకో X2తో. దీంట్లో వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. అంతేకాక మనకు దీంట్లో వచ్చేసి 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందనమాట. మీరు పోకో X2తో కంపేర్ చేసి చూసినట్టయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది డెఫినెట్గా ఈ యొక్క పోకో X3
ఈ యొక్క పోకో ఎక్స్ త్రీ విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మీకు డెఫినెట్గా మీరు ఈవెన్ హార్డ్ యూస్ చేసిన మీకు 2 డే బ్యాటరీ అయితే కంపల్సరీగా అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో అరౌండ్ మీకు 1 1 1.5 అవర్ లోపు ఈ యొక్క ఛార్జింగ్ అనేది ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది. ఇందులో మీకు ఎటువంటి డోకా అయితే ఉండదన్నమాట. తర్వాత మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. సో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా మనకేంటి అడ్వాంటేజ్ అంటే ఈ యొక్క టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా మేజర్గా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాత ఈ యొక్క ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది కదా, మన యొక్క పిన్ అనేది తెలియని వాళ్ళు ఎటు పక్క తిప్పి పెట్టినా సరే ఆ యొక్క మొబైల్ అనేది మనకు ఎక్కడ డ్యామేజ్ అయ్యే ప్రసక్తి అయితే ఉండదు. ఇది మనం మేజర్గా చెప్పుకోవాల్సిన అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా చూసినట్టయితే ఇప్పుడు దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 6GB RAM తో 64GBతో వచ్చిన ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి మనకు 16,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. తర్వాత 6GB+128GB RAM వేరియంట్ వచ్చేసి మనకు 18,499 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు అనమాట. తర్వాత హైండ్ వేరియంట్ 8GB+128GB ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి మనకు 19,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. మరి ఈ యొక్క పోకో X2 కొనుక్కోవాలా లేకపోతే పోకో X3 తీసుకోవాలంటే నేనైతే కళ్ళు మూసుకొని ఈ యొక్క పోకో X3 అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు 5 రకాలుగా ఈ యొక్క పోకో X3 అనేది చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పోకో ఎక్స్ రే వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇది మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. పోకో X2 చూసినట్టయితే కేవలం మనకు 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం దానికి ఇచ్చిన బ్యాటరీ కూడా మనకు ఈ యొక్క 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. తర్వాత ప్రాసెసర్ చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఇచ్చారు, దాంట్లో 730G ప్రాసెసర్ మాత్రమే ఇచ్చారు. సో హవెవర్ మనకు కొంచెమైనా ఉంటుంది కదా ఈ యొక్క ఫాస్ట్నెస్ బూస్టింగ్ అనేది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైలే విన్ అవుతుంది అనమాట. తర్వాత మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి కంపేర్ చేసి చూసినట్టయితే ఈ యొక్క పోకో X3 అనేది విన్ అవుతుంది. ఎందుకంటే పోకో X2లో వచ్చేసి మనకు 8 MP ద్వారా ఇచ్చిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకు 13 MP కెమెరా లెన్స్ అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అడ్వాంటేజ్ అనేది ఈ యొక్క పోకో X3లో ఉందనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలన్నా, మంచి డిస్ప్లేతో మంచి స్మూత్నెస్తో మంచి డిస్ప్లే కావాలన్నా, తర్వాత చూసినట్టయితే మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా, తర్వాత మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలన్నా, సో ప్రతి ఆస్పెక్ట్లో ఈ యొక్క పోకో X3 అనేది మనకు చాలా సూపర్గా చాలా క్లియర్గా ఎక్కడైతే విన్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క పోకో X3 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేస్తుండే ఫ్రెండ్స్, ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది మనకు చాలా మోటివేట్ అయితే ఇస్తుందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.